ఏరా రాజా, ఎట్లున్నావు? అంత మంచిదేనా? నేను మంచిగా ఉన్నా. థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ కదా, సో అట్లా చిల్లాక్స్ అవుతున్నాను. నీ సంగతి ఏంది? అంత మంచిదేనా? నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా మామ, బాగా చేసావు, చిన్న హెల్ప్ కావాలరా? చెప్పు చెప్పు చెప్పు. అరే నువ్వు నా జాన్విరా, నీకు జిందగీనే ఇస్తా, చెప్పు ఏం హెల్ప్ కావాలి? స్కీమ్కి డీల్స్ ఉంటాయి కదరా, చిన్న ఐటమ్ కావాలి. షూర్ షూర్ మామ, ఏం కావాలన్నా చెప్పు. అంటే నేను యాక్చువల్గా కొంచెం బిజీగా ఉన్నా, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ మామ. ఏం కావాలన్నా చెప్పు, నువ్వు తీసుకుంటా. ఫోన్, ఐమ్యాక్, ఐవాచ్, ఐప్యాడ్, ఎయిర్ పాడ్స్, వైర్లెస్ కేసెస్, వైరింగ్ కేసెస్, థండర్ చార్జర్. థండర్ చార్జర్? ఓ, లైట్నింగ్ కేబుల్ అయి ఉంటుందిలే. అరే రాజా, ఏది నాకు ఈ బ్యాండ్ బాజా? శనివారం అంగట్ల గిట్ట దుకాణం పెడుతున్నావా? నీకేనా ఊరు అంతటి చెప్తున్నావా? మాకేరా, తాతమ్మ, నాయనమ్మ, పక్కింటి ముసలమ్మ, అరే ఆ జనరేషన్లో నలుగురిని కవర్ చేసిన వాళ్ళకెందుకు రా ఈ ఐటమ్స్ అన్ని పిచ్చోడా? వాళ్ళంతా మార్నింగ్ టిఫిన్ టైంకి, ఈవినింగ్ స్నాక్స్ టైంకి వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారులే. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు బింగో గేమ్ కూడా ఆడుకుంటూ ఉంటారు జూమ్లో. ఎవడరా ఇండియన్ డెవలపింగ్ కంట్రీ అంది, అన్న పట్టుకుంది అన్నాలి. ఇంత డెవలప్మెంట్ ఉంది కదరా, డివైస్కి తగ్గడు. ఏదైనా బ్రాండే, మళ్ళీ బ్రాండ్ న్యూ ఉండాలి. నువ్వు వాడినా ఇస్తే ఇక్కడ ఒప్పుకోరు. అదేలే, మీకు బ్రాండు మాకు బ్రాండు. ఏందిరా? ఏం లేదులే, కానీ మన సరే ఫోన్ అంటే మీ అమ్మమ్మ వాళ్ళకి అలా అనుకుందాం. మిగతా డివైస్ ఎందుకురా? దానికేమో ఐమ్యాక్, డాడీకేమో ఐప్యాడ్, అమ్మకి ఐవాచ్, వదినకి. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, బుడ్డది పుట్టి 3 ఏళ్ళు కాలే కదరా, దానికే మ్యాక్ ఎందుకురా పిచ్చోడా? బుడ్డదానికి 3 ఇయర్సే కానీ ఐఐటి అండ్ సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం రా, సో ఐమ్యాక్ కంపల్సరీ కోచింగ్లా. ఒరే 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 ఒరే, గజ్జి గజ్జి ఏకు. ఒరే 3 ఏళ్ళ పిల్లలకి ఐఐటి కోచింగ్ ఏంద్రా? అది నడవని కూడా నడవసాక దానికి సివిల్స్ ప్రిపరేషన్ ఏంద్రా? ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కరికి? అంకుల్ కూడా ఎందుకురా? అంకుల్ అసలు పెద్ద టెక్నాలజీ పట్టించుకోడు కదరా బాబు. ఆంటీకి ఎందుకురా, గుమ్మగుమ్మలు సీరియల్ చూస్తారా? అలా నాకు అర్థమవుతలేదు. వాట్సాప్ కింగ్ రా మా డాడీ, ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయకుంటే షెన్ వస్తుంది అని ఇంటర్వ్యూడు. అట్లాంటి మెసేజెస్ అన్ని మా డాడీ పొద్దున కూర్చొని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు. అరే ఎవరికి ఎప్పగని. అండ్ ఆల్సో ఈ మధ్యన కస్టమర్స్ కూడా ఇన్యాప్ పర్చేసెస్ ఎక్కువైనరా, ఏటీఎం పోయి పేటిఎంకి వచ్చిండ్రు అందరు. ఐప్యాడ్ ఇస్ మస్ట్ మ్యాన్. నీ తలక నీ తలక ప్రద్దానికి ఒక పిచ్చకుంట్ల పర్పస్ చెప్తున్నా. చల్ ఇవన్నీ కొంటే అడక తినాలరా నేను. ప్లీజ్ మామ ప్లీజ్ రా. ఐవాచ్ 12, ఐమాక్ ప్రో మిన్. ఐవాచ్ 12, ఐమాక్ ప్రో ఇక అసలు యాపిల్ డివైస్ తెలుసాలే, అందరు కొంటున్నాను వీడు కొందామని డిసైడ్ అయ్యి నన్ను అడుగుతున్నా. ఆమా నీకు ఒక చిన్న టెస్ట్ పెడతా, ఓకేనా? చిన్నప్పుడు నువ్వు జీకేలో పెద్ద పీకే టౌన్ కదా, చిన్న టెస్ట్. మీదంతా ఐ ఫ్యామిలీ కదా, జస్ట్ వాటి మీదనే అడుగుతా. ఐ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేసినావు అనుకో, ఇవన్నీ పట్టుకొస్తా. లేదనుకో చూపుచాం, రైట్? డీల్ ఓకేనా? ఓకే షూర్. ఫస్ట్ క్వశ్చన్, ఐ వాచ్ లేటెస్ట్ వర్షన్ ఏందో చెప్పు. ఐ వాచ్ 12. ఐ వాచ్ 12, చాలా కాన్ఫిడెంట్. ఇందాక అది ఏంద్రా ఐమ్యాక్ ఏందో అడ్డదిడ్డమైన ప్రోడక్ట్ చెప్పినా, అది ఒక్కసారి రిపీట్ ద ప్రోడక్ట్ నేమ్. ఐమ్యాక్ 12 ప్రో మిన్. ఐమ్యాక్ 12 ప్రో మిన్, అటువంటి ప్రోడక్ట్ రేటు కదా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. బిగ్గా ఇట్లానే బతికేస్తున్నట్టున్నాడు వీడు పిచ్చోడు. థ్యాంక్స్ గివింగ్ అంటే అసలు ఏంది చెప్పు. అది డీల్స్ ఇచ్చే పండుగ కదా. ఏంది ఏంది డీల్స్ పండుగనా? డీల్స్ ఇచ్చే పండుగనా? నీ సొంత డెఫినేషన్లు క్రియేట్ చేస్తున్నావురా. థ్యాంక్సింగ్ అంటే డీల్స్ ఇచ్చే పండుగనా? ఏదో అదేదో బతుకమ్మ పండుగలేక చెప్తున్నావు ఏంద్రా. అసలు థ్యాంక్సింగ్ అంటే ఏందో నీకు తెలుసా రా? యాపిల్ లోడు సెప్టెంబర్లో కొత్త వర్షన్ రిలీజ్ చేసి నవంబర్లో నువ్వు థ్యాంక్సింగ్కి డీల్స్ అని చెప్పి నన్ను అడుగుడు, బాగుందిరా. అరే మీ అమ్మమ్మ యాపిల్ అంటే ఆ న్యూటన్ నెత్ మీద పడ్డది యాపిల్ అనుకుంటుంది ఏదోరా, పోయి జర చెప్పరా నాయన. థ్యాంక్స్ గివింగ్ అంటే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పుడు, నేను గివింగ్, నేను గివింగ్ నువ్వు థ్యాంక్స్ చెప్పుడు, అది కాదురా బాబు థ్యాంక్స్ గివింగ్ అంటే. అరే
చిన్నప్పుడు నీకు ఒకటి గుర్తుందా, మీ అయ్యే 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలతో టారగాన్ చెప్పులు కొనుక్కొని ప్యారగాన్ చెప్పులు కొనుక్కొని ఇంకో 50 జేబులు దాచుకున్నట్టు. ఎందుకు? ఆ బండి మీద పోస్ట్ ఆఫీస్ దగ్గర బండి మీద బ్రెడ్ ఆమ్లెట్లు తిని నీకు రోజుకింత, రైట్? బండి మీద తినటోని ఇప్పుడు బ్రాండ్ న్యూ బ్రాండు బ్రాండు అంటున్నాం, అసలు తగ్గుతలేవు కదా. నీకు ఇంకో ముచ్చ చెప్తా, మా అయ్య iPhone 12 అడిగితే దాన్ని బయట వేసి iPhone 6 పంపించిన, తెలుసా నీకు ఈ సంగతి? మళ్ళీ ఐఫోను ఐమ్యాకు ఐవాచ్ అదేంది ఏంది థండర్ చార్జర్ కాదురా బాబు, లైట్నింగ్ కేబుల్ అని చెప్పరా నాయన దాన్ని? ఏంద్రా అట్లా గుస్సా అవుతావు అంతేనారా, ప్లీజ్ రాదు. సరే ఇగో పోన్, అంత పక్కన పెట్టి కానీ సరే. ఇగో నువ్వు నేను ఎమ్మెల్యే సంగతి నాకు తెలియదు, నువ్వు నేను దిల్ ఖుష్ అయ్యేటట్టు నా మనసుకు నచ్చింది కొన్ని ఐటమ్స్ చెప్తా, ఓకేనా? సరేనా, డీల్ ఓకేనా? చల్ రైట్. మళ్ళా ముచ్చట్లు ఏం లేవులే, నాకు తెలిసేటట్టు ఇంక ముచ్చట్లు పెడతా. ఏం లే, సరే ఉంటా మామ, బాయ్ బాయ్, రైట్, గుడ్ నైట్. అమ్మా మొన్నటిది ఐవాచ్ ఉంది చూడు, దానికి ఒక కొత్త బ్యాండ్ కొని అమెజాన్లో, ఆ చిన్న పని ఉంది చెప్తా. అట్లనే నువ్వు రేపు మాల్ పోయినప్పుడు నీ ఐప్యాడ్ స్క్రీన్ వదిలింది చూడు, దాన్ని ఫిక్స్ చేయించుకొని తీసుకురా, $100 ఎంతో తీసుకుంటాడు. అట్లనే లాస్ట్ ఇయర్ నువ్వు వాడిన ఐఫోన్ SE ఉండే చూసినావా, దాన్ని దులుపు, చిన్న పని ఉంది. అరే పని ఉంది చెప్తలే, నువ్వు చేయరాదు ఫస్ట్, అవన్నీ ప్యాక్ చేయి. మొన్న హాలోవీన్కి మిగిలిన చాక్లెట్ ఉన్నాయా, అవి కూడా ప్యాక్ చేయి. పన పెద్దోళ్ళకి పిప్పర్మెంట్లు, చిన్నోళ్ళకి చాక్లెట్లు ఇచ్చే పని ఉందిలే, అవన్నీ మన దోస్తు కానికలే కానీ అన్యాయమ. ఆడు చెప్పినానికి ఉంటే మనం అన్యాయం అయిపోతామే బాబు, ఆడు చెప్పినానికి ఉంటే అడుక్కది నా 2 రోడ్ల మీద. అసలే మనకు అడుక్కునేటోళ్ళు ఎక్కడ ఎవరు ఉండరు, అందులో నేను ఫస్ట్ క్యాండిడేట్ అవ్వదలుచుకోలేదు, ప్లీజ్ వదిలేసి. హాయ్ మామ. అరే మొన్న కిమ్మి గారిని చిన్న ఫోన్ పంపించమంటే పెద్ద ఫోజ్ కొడుతుండ్రా, ఏదో 10 ప్రోడక్ట్స్ అడిగినట్టు, బాగా పిసినారోడ్ అయిపోయిండ్రా వీడియోస్ పోయి. అరే నేను ఇంత మాట్లాడుతున్న సప్పుడు ఏవేంద్రా? రే నువ్వు మీ దోస్త్ కానీ కాల్ చేయబోయి గ్రూప్ కాల్ చేసినట్టును, ఈ గ్రూప్లో నేను కూడా ఉన్నారా? హలో, ఎతబట్టి లాడకు, నీకు వినబడుతుందని నాకు తెలుసు, మాట్లాడు. ఇదేమో నానమ్మకి, ఇదేమో శరత్ గానికి, ఇదేమో భరత్ గానికి. అవును రాజగడేది ఫోన్ అడిగి, ఓ ఈ రికార్డ్ చేసిన ఫోన్ వాని కోసమే అనుకుంటా, తీద్దాం. మీరేంది నవ్వుకుంటులా? నవ్వుకోండి, నేను అనేది అంటేనే ఉంటా, కొనేది కొంటానే ఉంటా, ఎంతైనా మన జాన్ దోస్తులు కదా. ఎనీవేస్ ఈ థ్యాంక్ యూకి మీకు మంచి డీల్ కావాలంటే అక్కడిక్కడ వెబ్సైట్లు ఎత్తుకోకండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సరేనా, ఒక్క నిమిషం డు నాట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్. చలో గైస్, సీ యూ, బాయ్.